కిడ్నాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు రేపు తీర్పు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వాస్తవ అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని మాజీ డీఎస్పీ ప్రణీత్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదన్న ప్రణీత్రావు పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని తన పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్రావు తెలిపారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని, ఎందుకు లీక్ చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమేనని ప్రణీత్రావు తన పిటిషన్లో తెలిపారు. దీంతో ఆయన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పూర్తి అప్డేట్ చెప్పండి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కు సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదోపవాదనల తర్వాత, వాదనలు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ప్రణీత్రావు వేసినటువంటి పిటిషన్లు, అంటే కింది కోర్టు తన వాదనలను పట్టించుకోకుండా కింది కోర్టు కస్టడీకి అనుమతించింది. కస్టడీని రద్దు చేయాలి, మరోవైపు కస్టడీలో భాగంగా తనకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదనేటువంటి అంశాన్ని తన పిటిషన్లు కూడా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. ఈరోజు ప్రణీత్రావు నాలుగో రోజు విచారణ అయితే మాత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ప్రణీత్రావు తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ గణరామ్ మోహన్ రావు తన వాదనలు వినిపించాడు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతించిందని, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారంటూ కూడా హైకోర్టు దృష్టి కూడా తీసుకొచ్చినటువంటి మాట. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా నిబంధనలు విరుద్ధంగా ప్రణీత్రావును క్వశ్చన్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ప్రణీత్రావుకు ప్రతిరోజు మెడికల్ చెకప్ చేయించాలి, కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెప్తున్నారు, దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి మాట మనకు కనపడుతుంది. మరోవైపు మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావుకు నిద్రపోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. 24 గంటలు ప్రణీత్రావును పోలీస్ కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతించింది కాబట్టి విచారణ కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు, అందుకోసమే పంజగుట్టలో కేసు నమోదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విచారణ జరుపుతున్నామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మీడియాకు తాము ఎలాంటి లీకలు ఇవ్వలేదని, అధికారులు కూడా ఎలాంటి లీకలు ఇవ్వలేదనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మీడియాలో వచ్చేటువంటి కథనాలకు తాము బాధ్యులం కాదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ప్రణీత్రావు అరెస్ట్ తర్వాత 13 మార్చి మాత్రమే ప్రణీత్రావు యొక్క వ్యవహారానికి సంబంధించి డీసీపీ ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు తప్ప ఎక్కడా కూడా అధికారికంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి వివరాలు మీడియాకు తెలియజేయలేదు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం అందులో కూడా పేర్కొనడం జరిగింది. అడిషనల్ ఎస్పీ రమేష్ కూడా విచారణలో విచారణకు వస్తున్నాడు అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు కేవలం అడిషనల్ ఎస్పీ రమేష్ మాత్రం అతను కంప్లైంటరే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అతను ఇన్వెస్టిగేషన్ టీంలో లేరనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. రేపు తీర్పును వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. 4వ రోజు విచారణలో భాగంగా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావును అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు.